అందరికి వెల్కమ్ టు లక్ష్మీరాజు షార్ట్స్. ఈ వీడియో చూస్తే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడున్నామో, లుల్లు మాల్లో. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇంకా ఎక్స్ప్లోర్ చేసేద్దామా, లెట్స్ గో. ఎంటర్ అవ్వగానే చాలా క్రేజీగా పిల్లలు అరుస్తున్నారని వెళ్ళి చూస్తే నా ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్స్ టామ్ అండ్ జెర్రీ కనిపించాయి. అక్కడ చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ముందుకు రాగానే ఇక్కడ ఈ బ్యూటిఫుల్ మినీ ఆక్వేరియంస్ చూడండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. కలర్ఫుల్ అక్వేరియంస్ చూసుకుంటూ ముందుకు రాగానే ఫస్ట్ ఎంటర్ అయ్యేసరికి ఇక్కడ డ్రై ఫిష్ సెక్షన్ ఉంది. ఇక్కడ మీకు అన్ని రకాల డ్రై ఫిష్ అవైలబుల్గా ఉంటుంది, అండ్ ఎండు రొయ్యలు కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీకు అన్ని రకాల నాన్ వెజ్ పిక్కిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ డ్రై ఫిష్ సెక్షన్కి ఎదురుగానే అంటే ఆపోజిట్లోనే మీకు సీ ఫుడ్ సెక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. రండి అక్కడ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే క్రాబ్స్, ప్రాన్స్, రకరకాల ఫిషెస్, నేను ఇన్ని ఫిషెస్ని ఇక్కడే చూశాను, అంటే ఎన్ని రకాలు ఉన్నాయో అని. అండ్ ఇక్కడ వెరైటీ క్రాబ్స్ కూడా కనిపించాయి. ఇక్కడ చాలా రకాలైన ఫిషెస్ ఉన్నాయండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని రకాల ఫిషెస్ని. ఇక్కడ అన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి, బట్ వాటి నేమ్స్ తెలియవు అన్న ప్రాబ్లం ఏం లేదండి. అన్ని నేమ్స్ని వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి అలాగే ప్రైజెస్ని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ హోల్ ఫిషెసే కాకుండా కట్ చేసిన ఫిషెస్ని కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు, వాటి ప్రైజెస్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ ప్రాంప్లెట్ ఫిషెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ఏం ఉన్నాయి అవి ఏంటో కూడా చూసేద్దాం రండి. సెక్షన్ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ ల్యాంబ్ సెక్షన్లోకి వెళ్ళాము. ఇక్కడ మటన్ అండ్ వాటి ప్రైజెస్ అలాగే ఇంకా చాలా రకాలైన గోట్ పార్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, అంటే బోన్లెస్ మటన్, అలాగే కాళ్ళు, తలకాయ, షోల్డర్స్ అని, మిన్స్డ్ మటన్, బిర్యానీ కట్స్, అట్లా హోల్ లెగ్ పీసెస్, ఇలా చాలా రకాలుగా మటన్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ ట్యాంగీ మటన్, స్పైసీ మటన్, తందూరీ మటన్, గ్రీన్ పెప్పర్ మటన్, ఇట్లా చాలా ఫ్లేవర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చికెన్ సెక్షన్లో మిన్స్డ్ చికెన్, హోల్ చికెన్, చికెన్ లెగ్ పీస్, చికెన్ లాలీపాప్స్, చికెన్ బ్రెస్ట్, ఇలా చాలా రకాలుగా అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ నాటుకోడి కూడా అవైలబుల్గా ఉందండి, వాళ్ళు శుభ్రంగా కాల్చి ఇలా పసుపు అప్లై చేసి పెట్టారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చాలా ఫ్లేవర్స్ అయిన చికెన్, మ్యారినేటెడ్ చికెన్స్ ఉన్నాయి, చికెన్ 65, చికెన్ తందూరి, గ్రీన్ చికెన్, చిల్లీ చికెన్, స్పైసీ చికెన్, ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. చికెన్ సెక్షన్కి ఆపోజిట్లోనే ఎగ్ సెక్షన్ ఉంటుందండి, ఇక్కడ మీకు అన్ని రకాల ఎగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చాలా రకాలైన ఎగ్స్ ఉన్నాయి, నాటుకోడి గుడ్లు కూడా ఉన్నాయి, అలాగే క్వైల్ ఎగ్స్, కంజు గుడ్లు అండి, ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాం. సెక్షన్ రెడీ టు కుక్.
నెట్గా లేదు జాము. Thank you.
ఇప్పటి వరకు నేను చాలా ఫిష్ అక్వేరియంస్ చూశాను, కానీ ఫర్ ద ఫస్ట్ టైం లుల్లూ మాల్లో ప్రాన్స్ చూస్తున్నాను అక్వేరియంలో. ఈ వైట్ ప్రాన్ చూడండి, ఎంత క్యూట్గా ఉంది కదా. ఇంకా ఈ పక్కన ఉన్న ప్రాన్ అయితే మొబైల్ ముందుకు వెళ్తున్న కొద్దీ క్యూట్ క్యూట్గా కదులుతోంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ నుంచి మేము పార్కింగ్కి వెళ్ళిపోయాము. అక్కడ మా బైక్ను వెతికేసరికి ఒక 10 మినిట్స్ పట్టింది. ఎక్కడ పార్క్ చేసామో అర్థం కాలేదు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. సో బెటర్ ఎక్కడ మీరు బైక్ పార్క్ చేస్తారో అక్కడ ఒక పిక్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కిందికి వచ్చినప్పుడు. ఇదండి లుల్లు మాల్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.